ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయిళ్ల కన్ను పడింది. సర్వే నెంబర్ 403లో సుమారు 3,050 గజాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల ఆ భూమి కబ్జాకు గురైంది. అక్కడ వేసిన రేకులను రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే కబ్జా రాయిళ్లు మళ్లీ రేకులు వేశారు. గత ప్రభుత్వం డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరుతో భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించింది. ఖైరతాబాద్ లో ప్రభుత్వ భూమిపై కబ్జా రాయిళ్ల కన్ను పడింది. సర్వే నంబర్ 403లో సుమారు 3,050 గజాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇటీవల ఆ భూమి కబ్జాకు గురైంది. అక్కడ వేసిన రేకులను అటు రెవెన్యూ అధికారులు తొలగించారు. అయితే కబ్జా రాయిళ్లు మళ్లీ రేకులు వేశారు. గత ప్రభుత్వం డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరుతో భవన నిర్మాణం కోసం భూమిని కేటాయించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఖైరతాబాద్ లో కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు, అప్డేట్స్ ఏంటి కిరణ్? ఝన్సీరాణి హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలం దొరికితే చాలు, దాని మీద కబ్జా రాయిల కన్ను పడుతుంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇటు బంజారెస్ రోడ్ నెంబర్ 3లో కూడా సుమారుగా అటు 3,050 గజాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి మీద కబ్జా రాయిల కన్ను పడింది. ప్రస్తుతం నేను ఇటు బంజారెస్లోని రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించిన సుమారుగా 3,050 గజాలకు సంబంధించిన ప్రభుత్వ స్థలం. రీసెంట్గా గత ప్రభుత్వం సంబంధించి కూడా ఇక్కడ సి నారాయణ రెడ్డి ఆడిటోరియం కట్టించేందుకు ఇటు భాష సంబంధించిన ఇటు సంస్కృతి శాఖకు కూడా కొంత ల్యాండ్ను కూడా కేటాయించారు. కానీ కొంత ఆ పనులు ఆలస్యం అవడంతో కూడా ప్రస్తుతానికైతే అక్కడ ఈ పనులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా చాలా విలువైన స్థలం, కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ప్రస్తుతం నేనున్న ప్రాంతం చూసుకుంటే కూడా ఇటు కుడివైపు ఎడంవైపు సంబంధించి కూడా ఈ ప్రభుత్వ స్థలానికి సంబంధించి 3,050 గజాలకు సంబంధించిన స్థలంలోకి వెళ్లేందుకు ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా ఒక అప్రోచ్ రోడ్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కెమెరామెన్ చూపిస్తున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కూడా 30 ఫీట్ సంబంధించిన ఇటు రోడ్డు ఉండగా మరొక వైపు కూడా ప్రస్తుతానికైతే 30 ఫీట్ సంబంధించిన రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తిగా అప్రోచ్ రోడ్డుకు సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేసి దాని పక్కనే ఆనుకొని ఉన్న ఒక బిల్డింగ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వస్తువులను కూడా అక్కడ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా ప్రభుత్వ భూమి బంజారెస్లోని 3,050 గజాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి మీద కబ్జా రాయిల కన్ను పడిందని ఒక ప్రచారం జరగడం నేపథ్యంలో కూడా స్థానిక రెవెన్యూ అధికారులు కూడా స్పందించడం జరిగింది. ఇక్కడైతే 30 ఫీట్ల సంబంధించిన రోడ్డు కబ్జా గురి చేసి బ్లూ ఫీట్ సంబంధించిన రేకులతో క్లోజ్ చేసిన ప్రాంతం అయితే ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా వెంటనే వచ్చి దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేశారు. కానీ తిరిగి మరొకసారి రెవెన్యూ అధికారులు వచ్చి ఇక్కడ ఆ రేకులను తొలగించిన తర్వాత కూడా మరొకసారి కబ్జా రాయిలు కూడా ప్రస్తుతానికైతే ఆ రేకులను మరికి తిరిగి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేనున్న ప్రాంతం ఏదైతే ఉంది ఇక 30 ఫీట్లకు సంబంధించిన ఇది అప్రోచ్ రోడ్డుగా చెప్తుంటారు. ఈ రోడ్ల నుంచి కూడా ఇటు ప్రభుత్వ స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ కెమెరామెన్ చూపిస్తున్న వెదురుగా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా ఈ సర్వీస్ రోడ్డుకి రాకుండా అప్రోచ్ రోడ్డుకి రాకుండా కూడా పూర్తిగా మరొకసారి బ్లూ సంబంధించిన రేకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతానికి సంబంధించి కబ్జా గురైన కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక సంబంధించిన కొంతమంది పాత్ర ఉన్నట్టు కూడా గతంలో కొంత సమాచారం వచ్చిన నేపథ్యం. ప్రస్తుతానికైతే గత కొద్ది రోజుల క్రితం స్థానిక రెవెన్యూ అధికారులకు వచ్చి కూడా ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి కూడా కొంత క్లోజ్ చేసిన దానిని కూడా గేట్ను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి మరొకసారి అయితే దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక సుమారుగా ఈ అప్రోచ్ రోడ్డు నుంచి కూడా లోపలికి వెళ్తే మరొక 400 గజాలకు సంబంధించిన ప్రభుత్వం ల్యాండ్ ఉంటుంది. సుమారుగా 3,050 గజాలకు సంబంధించిన ల్యాండ్ అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ అప్రోచ్ రోడ్డు క్లోజ్ చేయడంతో కూడా దీన్ని ఆధీనంలోకి తీసుకుని దీని వెనుక ఉన్న స్థలంతో పాటు దీనికి ఎడం వైపు ఉన్న ప్రాంతాన్ని కూడా కొంత కబ్జా చేసే పనిలో భాగంగానే ఈ అప్రోచ్ రోడ్డుని క్లోజ్ చేసినట్టుగా ప్రస్తుతానికి ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఆ రెవెన్యూ అధికారులు కూడా విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా కాపాడేందుకు దీని మీద కొంత దృష్టి సారించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.